नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेन स्वामी मुंदगा हेडलाइंस घनंगा प्रारंभमैन पवित्र कृष्णा नदी पुष्करालु दुर्गा घाट्लो स्नानमाचरिंचि संकल्पं चेसिन सीएम चंद्रबाबु दंपतुलु पुष्कराल तोली रोजु तग्गिन भक्तुल राक ऐरना पड्ड पालकुलु एर्पाट्लपै पुनःसमीक्षिंचिन सीएम होम मंत्री टेक्नोलॉजी तो पुष्कर पर्यवेक्षण सागिस्तुन्न प्रभुत्वं अनुवनुवु कनिपिंचेला कमांड कंट्रोल रूम पिंड प्रदानालु चेसेंदुकु अनुमति इव्वलेदंटू रोड्डेक्किन पुरोहितुलु गुर्तिंपु कार्डुलु इव्वालंटू देवादाय शाख कार्यालयं वद्द आंदोलन कृष्णा पुष्कर स्नानालु वैभवंगा प्रारंभमय्यायि वेद मंत्राल नडुम दुर्गा घाट्लो कंची कामकोटि पीठाधिपति जयेंद्र सरस्वती उदयं 5 गंटलके तोली स्नानम आचरिंचारु कृष्णम्मकु नमस्करिंचारु सीएम चंद्रबाबु नायडु दंपतुलु दुर्गा घाट्लो पुष्कर स्नानम आचरिंचि संकल्पं चेशारु गोमातलकु पूजलु चेसि दानालु निर्वहिंचारु పన్నెండేళ్లకు వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవి నవ్యాంధ్ర రాజధానిలో జరుగుతున్న తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది విజయవాడ నగరంలోని దుర్గా ఘాట్లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సీఎం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి నారా లోకేష్లు పుష్కర ఘాట్కు చేరుకున్నారు దుర్గుగుడి పంతులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు వేద మంత్రాల నడుమ స్నానం ఆచరించిన దంపతులు పసుపు కుంకుమలు అర్పించి నమస్కరించారు రాష్ట్రం కోసం సంకల్పం చేశారు అనంతరం గోమాత పూజలు చేశారు పుష్కర దానాలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల ప్రాధాన్యతను వివరించారు పుష్కరాలకు సకల ఏర్పాట్లు చేశామని ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రకృతిని ఆరాధించి ప్రేమించాలని నది మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుందని అలాంటి నదిని పూజించుకోవడం మన సాంప్రదాయం సంస్కృతి అని చెప్పారు పుష్కరాల సందర్భంగా కరువులేని రాష్ట్రంగా తయారవ్వాలంటే నీరే ముఖ్యమని రాష్ట్రంలోని నదులు అనుసంధానం చేసి కరువును పారద్రోలాలని సంకల్పించినట్లు చెప్పారు కృష్ణ అనుసంధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం చేయడమే కాకుండా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా ఆయన ప్రజలకు పిలిపించారు అదే మరిగా ఓ కృష్ణ మన పెర్లా నది అనుసంధానాన్ని కూడా ఆశీర్వాదాలు ప్రార్థన చేశారు ఇది అపూర్వమైనటువంటి అవకాశం అంటే ఈ రోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి దేవతలంతా మన రాష్ట్రంలో ఉన్నారు అన్ని దేవుళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు పోయిన సంవత్సరం గోదావరిలో ఉన్నారు పుష్కరుడితో సహా ఈ సంవత్సరం కృష్ణలో ఉన్నారు ఇంకా ఒక సంవత్సరం ఉంటారు కాబట్టి శాశ్వతంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మనందరం నిజమైనటువంటి ఈ నదులకు ఋణం తీర్చుకోవడం అంటే మళ్ళీ గోదావరి పుష్కరాలు 11 సంవత్సరాలకు వస్తాయి కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి ఈ 11 12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా నదుల అనుసంధానం అంతా పూర్తి సుభిష్టంగా ఉండాలి అన్ని చర్యలు తీసుకున్నాం మా మార్కెట్ కమిటీలకి అగ్రికల్చర్ మినిస్టర్కి ఫ్యూల్ సప్లైస్ మినిస్టర్కి ఫ్యూల్ సప్లైస్ కమిషనర్కి ఉన్నాడు వెజిటబుల్స్ ఎక్కడన్నా అమ్ముతున్నారంటే మీరు కూడా కనుక్కో చెప్పండి ఉల్ డమ్ రాష్ట్రంలోని వెజిటబుల్స్ తీసుకొచ్చి డమ్ చేస్తే అవసరమైతే ఒక రూల్ కూడా పెడతా
ఉదూర్ సైట్ ఉన్నట్టే మేము అమ్మారి పెట్టేస్తాం ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి నేను అమ్మేస్తాను అది చేస్తాం నన్ను ఈరోజు నేను చెప్పాను నేను ఆదేశాలు ఇచ్చాను ఐ విల్ డూ దాట్ అది కూడా చెప్తాను అందరికీ అభిజ్ఞప్తి చేస్తున్నా ఎవ్వరు కూడా సర్వీస్ యాటిట్యూడ్ తప్ప ఎక్స్ప్లాయిటేషన్ ఎవరున్నా నాకు కూడా విరుగుడుపు చాలా ఉన్నాయి చర్యలే కాదు మీ వ్యాపారాలు ఎక్కడ కూడా జరిగేది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆ మనస్తత్వాలు వద్దు ప్రతి ఒక్క పుష్కరాల్లో తొలి రోజు అనుభవాలను గుర్తించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజ్ అన్నారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పుష్కర స్నానం ఆచరించారని తెలిపారు. శని ఆదివారాల్లో 30 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలపై ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుని శాంతి భద్రతలు పుష్కరాల నిర్వహణ కార్యక్రమాన్ని విజయవాడ ఏఆర్ గ్రౌండ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో డీజీపీతో కలిసి హోంమంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులను తరలించే ఉచిత బస్సులు ఘాట్లకు దూరంగా దించడం వల్ల భక్తులు ఎక్కువ దూరం నడక సాగించాల్సి వస్తుందని ఘాట్ల దగ్గరకు బస్సులను నడుపుతామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. డ్యూటీలో ఉండి ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తొలి రోజులు భక్తులు తగ్గారని శ్రావణ శుక్రవారం కావడమే ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. రేపటి నుంచి హాలిడేస్ వస్తున్నాయి, మరి ఎక్కువ మంది మరి భక్తులు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం మేము అందరం కూడా. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతిరోజు కూడా రివ్యూ చేసి మరి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు పరిస్థితి మేము చూసినప్పుడు ఇలా మరి కొంత భక్తులు ఇబ్బంది పడారన్న దృష్టి మాకు వచ్చింది. బస్సులన్నీ కూడా దగ్గర తీసుకురావాలి, మ్యాక్సిమం బస్సులు దగ్గర తీసుకొచ్చి ఘాట్ల దగ్గర తీసుకొచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మొత్తం ఈ ఘాట్లన్నీ కూడా మేము సీసీ కెమెరాల ద్వారా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రూమ్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టి కోఆర్డినేట్ చేసాం, అది కూడా చూసాం. దాన్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా వస్తుంది. దాన్ని అనలైజ్ చేసి ఎప్పటికప్పుడు డైరెక్ట్ ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పుష్కరాలు ఘనంగా జరగాలి, దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే దుర్గా ఘాట్ పద్మావతి ఘాట్ నుంచి అమ్మవారి టెంపుల్కి పోవాలి అంటే ఈ క్యూ లైన్ అండి ఇంకోటనండి కొంచెం దూరం ఎక్కువ. అందుకని అక్కడి నుంచి కూడా మినీ బస్సెస్ ఆర్గనైజ్ చేసి వినాయక టెంపుల్ వరకు ఒక లూప్ లాంటిది కమిషనర్ ఆఫ్ పోలీస్ డిజైన్ చేశారు. దాని ప్రకారం ఇంకొక సెకండ్ బస్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఆపరేట్ చేస్తున్నాం ఆర్టీసీ నుంచి, అది కూడా మేమే చూస్తున్నాం. కాబట్టి బేసిక్గా ముఖ్యమంత్రి గారు కానీ హోమ్మినిస్టర్ గారు కానీ మాకు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ప్రయాణికుడిని ఘాట్ దగ్గరికైనా తీసుకుపోండి లేదా టెంపుల్ దగ్గరికైనా తీసుకుపోండి, ఎక్కువ దూరం నడిపించవద్దు. దట్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ రెండు ఆబ్జెక్టివ్స్ మీదనే సిపి గారు వర్కౌట్ చేశారు. అలా కాకుండా ఇంకా వన్ టౌన్ ఏరియాలో కూడా ఇప్పుడు నేను ఇక్కడికి రాకముందు సిపి గారు చెప్తున్నారు ఇంకా రిలాక్స్ చేస్తామని అంటున్నారు. సో డైనమిక్గా ఉంటుంది ఏదైనా కానీ. రేపు దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చారనుకోండి, యాత్రికులు వచ్చారనుకోండి, దేర్ మే బి సమ్ మోర్ రిస్ట్రిక్షన్స్. పుష్కరాల సందర్భంగా తొలి రోజు హారతిని పవిత్ర సంఘం వద్ద నేత్రపర్వంగా నిర్వహించారు. హారతికి ముందుగా లక్షభక్తులతో ఏర్పాటు చేసిన దీపారాధన జ్యోతిని సీఎం వెలిగించారు. 7 గంటలకు వేదమంత్రాల నడుమ సాగిన పవిత్ర హారతిని తిలకించేందుకు సీఎంతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పుష్కర స్నానమాచరించిన భక్తులు కనుల బిందుగా తిలకించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ పండితులు నవహారతలు ఇచ్చారు. అనంతరం లేజర్ షోను తిలకించారు. హారతి కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, ఎంపీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. పుష్కర యాత్రికులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా ఉచితంగా అందించనున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బస్టాండ్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అధికారులతో చర్చించి పుష్కరాల తర్వాత కూడా వైద్య శిబిరం కొనసాగే విధంగా ప్రయత్నిస్తామని కామినేని తెలిపారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. గోల్డ్ మెడల్ సంస్థ ఆధ్వర్యంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. నిర్వాహకులను అడిగి వారు ఏ సేవలను అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకుల అభ్యర్థన మేరకు పుష్కరాల అనంతరం కూడా శిబిరాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఎటువంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. పుష్కరం యాత్రికులు అలాగే బస్సులో వచ్చే యాత్రికులందరి కోసం ప్రభుత్వం వాళ్ళు అలాగే గోల్డ్ మెడల్ వాళ్ళు కలిపి క్యాంప్ రన్ చేస్తున్నారు. చాలా మంచిది. ఇది మోడల్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఒకసారి మా సెక్రటరీ గారిని అలాగే ఇప్పుడు డీజీపీ గారు ఇది ఆర్టీసీ కూడా ఆయనే చూస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని చూసి ఇది ఏ రకంగా పర్మనెంట్గా చేయగలిగితే ఎట్లా ఉంటుందని ఒకసారి ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇక్కడ హైయెస్ట్ లోడ్ ఉంటారు కాబట్టి ఒకసారి నేను వాళ్ళకి చెప్పి చేసుకుంటే చాలా మంచి కార్యక్రమం. నేను గోల్డ్ మెడల్ని అలాగే మా ప్రియశాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదాన కేంద్రాలు ఎక్కడికక్కడే ఏర్పాటు చేశారు. బందర్ రోడ్ ఆల్ ఇండియా రేడియో సమీపంలో ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 12 రోజుల పాటు పుష్కరాల రోజుల్లో అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. వచ్చిన భక్తుల కోసం మరి ప్రభుత్వం కల్పించినటువంటి సదుపాయాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు వచ్చిన వాళ్ళకి భోజన వసతులు కానీ మంచినీళ్ళు కానీ మరి వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా స్వచ్ఛందంగా చూస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా మరి విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని నాని గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో బండారు శ్రీనివాసరావు గారు వాళ్ళ స్నేహితులందరూ కలిసి బందర్ రోడ్లో ఉన్నటువంటి రేడియో స్టేషన్ ఆపోజిట్లో మిత్రా షోరూమ్ పక్కన అన్నదాన కార్యక్రమం మరి ప్రతిరోజు చేసేదానికోసం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. పుష్కరాల పర్యవేక్షణలో టెక్నాలజీ అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన 1400 సీసీ కెమెరాల దృశ్యాలను ఒకే ప్రదేశంలో అమర్చి శాంతి భద్రతలు పుష్కరాల నిర్వహణ చేపడుతున్నారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ నుంచి మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. కృష్ణా పుష్కరాల్లో పోలీస్ శాఖ టెక్నాలజీని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటుంది. కృష్ణా పుష్కరాల్లో మొత్తం 1400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఏదైతే ఇప్పుడు మనం విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నామో ఈ 1400 సీసీ కెమెరాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఘాట్ల వద్ద అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ కమాండింగ్ ద్వారానే ఈ ఘాట్లలో జనాలు ఎలా ఉన్నారు, అలాగే రద్దీ ఎలా ఉందనేది కూడా పర్యవేక్షించిన పరిస్థితి. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. సార్, ఏంటి కొత్త టెక్నాలజీని పుష్కరాలు ఉపయోగించారు? ఒకేసారి మొత్తం నగరం మొత్తం కూడా మీ ఇక్కడే కూర్చుంటే కనిపిస్తూ ఉంది, ఏంటి ఎలా ఆపరేట్? ముఖ్యమంత్రి గారు, ఇవాళ ప్రభుత్వం టెక్నాలజీతో నడాలి, కొంచెం కరప్షన్ కంట్రోల్ చేయాలి, సేవలన్నీ కూడా ప్రజలకు అందాలని చెప్పి టెక్నాలజీని ఉపయోగించారు, ప్రభుత్వం ఉపయోగించారు. ఇలా పుష్కరాల్లో ఉపయోగించాలని చెప్పి ఇలా పుష్కరాలకు సంబంధించి ఇలా సిటీకి సంబంధించి 1300 కెమెరాలు పెట్టడం జరిగింది. 400 ఇన్స్టాల్ అయినాయి. ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టుకుని కంట్రోల్ రూమ్ ద్వారా ఇలా ఇక కొంచెం టెక్నికల్ పర్సన్స్ అన్ని ఇక్కడ పెట్టుకుని కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది పూర్తిగా వచ్చింది. ఉదయం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, చూశారు. చూసిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా చెప్పారు. ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేసేదాక ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చిన పరిస్థితిని బట్టి, ఫీడ్బ్యాక్ని బట్టి నిర్ణయాలు మారి డిపార్ట్మెంటు మార్పు చేసి ఇవాళ ప్రజలకు సౌకర్యం అందించేలా చర్యలు తీసుకోవడం. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ కూర్చొని చేయవలసిన అవకాశం ఉంది. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చూసి చేస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సెటప్ అంతా భవిష్యత్తులో కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ నగర రక్షణ విషయంలో కానీ ఉపయోగించుకునే అవకాశం ఉందా? ఇప్పటివరకే పరిమితం లేదు. ఇప్పటికప్పుడే ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నాం. విశాఖపట్నంలో కంట్రోల్ రూమ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ ద్వారా ఇలా విశాఖపట్నం అంతా కూడా చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇది కూడా కంటిన్యూ అవుతుంది. సిటీలో కూడా ఇదే పద్ధతి, ఆల్ సిటీస్ అన్నీ కూడా చేయాలి. అలాగే మున్సిపాలిటీ దాకా కూడా చేయాలన్నదే ఇప్పుడు పని మొదలెట్టింది జరుగుతుంది. టెక్నాలజీ ద్వారా ఈ క్రైమ్ని కంట్రోల్ చేయవచ్చు. పరిస్థితి అంతా కూడా ఎక్కడికక్కడ ఏ మారుమూలు ఏం జరిగినా మనకు తెలిసే విధంగా క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అన్ని ఈ విధంగా బాగుంటుంది. ఈ పరిస్థితి ఏదైతే పోలీస్ శాఖ ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. సార్, చెప్పండి, ఏదైతే మనం చూస్తూ ఉన్నాము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈరోజు ఏర్పాటు చేసిన ఘాట్లు వారిగా కూడా చూసినట్టయితే మొత్తం ఘాట్లో ఎలా ఉన్నారు, శానిటేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా గమనించిన పరిస్థితి ఉంది. మొత్తం ఇలా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారానే పోలీస్ శాఖ మొత్తం కూడా ఆధ్వర్యంలో నడిపే అవకాశం కనిపిస్తూ ఉందన్నారు. ఇక్కడ నుంచి ఈ ఏదైతే ఈ కంట్రోల్ రూమ్ ఉందో ఇక్కడ నుంచి మాస్టర్ కంట్రోల్ రూమ్ కూడా టెలికాస్ట్ అవుతుంది. దీని ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకొని ఏదైతే సత్ఫలితంగా జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అలాగే డీజీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరామెన్ శ్రీకాంత్ ముఖంటి ఏసీటీ న్యూస్ విజయవాడ. పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. పద్మావతి ఘాట్లో ఆడుకునేందుకు వచ్చి ఓ బాలుడు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణలంక పోస్టాఫీస్ బజార్కు చెందిన అడప కిరణ్ కుమార్ అనే 7 సంవత్సరాల వయసున్న బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఘాట్లోకి వచ్చాడు. నీటిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి నేట మునిగాడు. బాలుడిని గమనించేలోగా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. ఘాట్లో బాలుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన వెంటనే కలెక్టర్ బాబు ఘాట్ వద్దకు చేరుకొని బాలుడి కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఒక 20 నిమిషాల క్రితం మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పద్మావతి ఘాట్ డీ దగ్గర ఒక అబ్బాయిది బాడీ దొరికింది అని చెప్పి, అదేవిధంగా ఇంట్లో ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను సబ్ జాయింట్ కలెక్టర్, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. 3.5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారన్నమాట అబ్బాయి, చిన్న అబ్బాయి, 7 వయసు అనుకున్నాను. ఆ అబ్బాయి ఏదో పక్కన ఉన్న పిల్లలతో వెళ్ళి బయలుదేరారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు 4:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఇలా అక్కడ ఇదైపోయింది అంటే డ్రౌన్ అయిపోయింది అని చెప్పి. సో అది నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్గా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ విషయం ఇమీడియట్గా మన గౌరవ సీఎం గారు కూడా చెప్పు, వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సహాయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పుష్కరాల మొదటి రోజునే అడపాకిరణ ఒక బాలుడు చనిపోవడం చాలా బాధాకరం, విచారకరమైనటువంటి విషయం. దీనికి ఇంతమంది పోలీసులు, ఇంతమంది యంత్రాంగం ఉండి ఒక ఘాట్లో ఒక బాలుడు వెళ్ళి నదిలో మునుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అనేటువంటిది తల్లిదండ్రులు వాళ్ళ ప్రశ్న వేస్తున్నారు. దీనికి మరి వాళ్ళ సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు తెలియదు, చనిపోయిన తర్వాత శవం కూడా అక్కడ శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులు తీస్తే కానీ బయటికి రాలా. 3 అంబులెన్సులు ఉన్నా తల్లిదండ్రులు వెళ్ళేదాకా కనీసం ఆసుపత్రికి పంపలేదంటే ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఏముంటుంది? రాజధాని నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం ప్రతిపక్ష నేత జగన్కు చెంపపెట్టు అని మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్కు బినామీ ఏబీకే ప్రసాద్ అని విమర్శించారు. భూములు ఉన్న రైతులు కోర్టుకు వెళ్లలేదని, కోర్టు అభ్యంతరం తెలపడం మంచి పరిణామం అని చెప్పారు. రాజధాని కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు జవాబుదారీతనంగా ట్రాన్స్పరెన్సీగా ఏ విధంగా రాజధాని నిర్మాణం చేపట్టారో దాన్ని సమర్థించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళలో భూములు ఉన్నాయని అడిగారు. మీకేమన్నా భూములు ఉన్నాయని అడిగారు. భూములు లేవు. భూములు ఉన్నటువంటి వాళ్ళు కోర్టును ఆశ్రయించాలి. రాజధాని ఎక్కడ కట్టుకోవాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డికి భూములు ఎక్కడున్నాయి, ఆయన కొనుక్కున్న భూముల కాడికి రాజధానిని తరలించాలి అనేటువంటి దురాలోచన. అది దొనకండ కావచ్చు, ఇడుపులపై కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు. ఈ దురాలోచనలు కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు దురాలోచనలకి ఈనాడు సుప్రీంకోర్టు తీర్పు చెంపదెబ్బ లాంటిది. కనుకనే సుప్రీంకోర్టు కూడా పిటిషనర్ తరఫు న్యాయవాదిని స్పష్టంగా అడిగారు. రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో అదనపు సమాచారం కోర్టుకు సమర్పిస్తానని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించగా, ఈ అభ్యర్థన కూడా సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది, తిరస్కరించింది. ఈ మేధావులను ఉపయోగించో బినామీలను ఉపయోగించో కోర్టును ఆశ్రయించటం ఈ చెంపదెబ్బ లాంటి తీర్పుతోనైనా మనసు మారాలని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా రెండండి, ఒకటి భూములు పోయినటువంటి వాళ్ళు ఎవరు కోర్టును ఆశ్రయించలా, ఇది మేజర్ కామెంట్ అన్నమాట. రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను మీకు, అది అయిపోయింది నేను చెప్పాల్సింది. రాజధాని ఎక్కడ కట్టుకోవాలన్నా మీరే నిర్ణయిస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించడం ఒకటి. పిటిషనర్ అదనపు సమాచారం కోర్టుకు సమర్పిస్తానన్నా కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది, ప్రధానమైనటువంటిది. రెండవది, భూములిచ్చిన రైతులు ఎవరు కోర్టును ఆశ్రయించలా, బయట వాళ్ళు మాత్రమే కోర్టుకు వస్తున్నారు, పిటిషన్ దాఖలు చేయడం సరికాదని కూడా ఇచ్చింది. మూడవది, అమరావతిలో నిర్మాణాలు అక్రమాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ఏబీకే లాంటి వారి పెద్దలకి
దాన్ని కూడా ఎక్కడ లేకుండా తిరస్కరించింది. ఇది మేజర్ గా ఉన్నటువంటి ఈ రోజు సుప్రీం కోర్టులో జరిగినటువంటి పరాభవం గాని చెంపదెబ్బ గాని జగన్ మోహన్ రెడ్డికి. పుష్కరాలకు వచ్చే భక్తులు 2000 చెల్లిస్తే చాలు, ఎంచక్క హెలికాప్టర్లో చక్కర్లు కొట్టొచ్చు. గోదావరి పుష్కరాల్లో భక్తుల కోసం హెలికాప్టర్లు నడిపి సొమ్ము చేసుకున్న పవన్ హ్యాండ్స్ హెలికాప్టర్లు కృష్ణా పుష్కరాల్లో కూడా సర్వీస్ చేసేందుకు సిద్ధమైంది. లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా 12 రోజుల పాటు నడుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టికెట్ ధర 2000 రూపాయలుగా నిర్ణయించారు. 10 నిమిషాలు హెలికాప్టర్లో పుష్కర ప్రాంతాలు, అమరావతి రాజధాని ప్రాంతమును చూపిస్తున్నారు. హెలికాప్టర్ సర్వీస్ను ప్రత్యేక పూజలు నిర్వహించి విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. పవన్ హ్యాండ్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ వి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండ్ వీ హ్యాడ్ ఆఫర్ దిస్ సిమిలర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద లాస్ట్ పుష్కరం ఆల్సో ఫ్రమ్ రాజమండ్రి అండ్ వీ హ్యాడ్ గాట్ అ గుడ్ రెస్పాన్స్. సిమిలర్లీ వీ ఆర్ నౌ ఆఫరింగ్ దిస్ హెలికాప్టర్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కృష్ణ డిస్ట్రిక్ట్. సో వీ ఆర్ ఆఫరింగ్ దిస్ హెలికాప్టర్ రైడ్స్ ఆర్ జస్ట్ 1999 విచ్ ఇస్ బిలో 2000 రూపీస్. We have brought a helicopter now which is a 12-seater and we'll be replacing it with a 6-seater helicopter. So we look forward and this is a basically an opportunity for all citizens, pilgrims and tourists to avail this facility because at this rate you won't get a helicopter ride anywhere. So this is at the cheapest rate that we are offering for the citizens. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని సబ్ కలెక్టర్ సృజన వెల్లడించారు. పద్మావతి ఘాట్లో పర్యవేక్షణ జరిపారు. భక్తులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు తాగునీరు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పిండ ప్రధానంలో సైతం సమస్యలు ఎదురు కాకుండా తగు ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్లోరినేషన్ బ్యాగులను నీటిలో ముందుగా ఏర్పాటు చేసి నీటిని పరిశుభ్రం చేస్తున్నామని వివరించారు. అండి, మొత్తం జిల్లా అంతా కలిపి కూడా ఒక 3 కోట్ల మంది వస్తారు అని ప్లాన్. అందులో 90% పైన విజయవాడ వస్తారని. సో దానికి తగ్గట్టుగానే చాలా పొడవైన ఘాట్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఘాట్ని కూడా దాని పొడవుని బట్టి ప్రతి 100-150 మీటర్లకు ఒక సెక్టర్గా డివైడ్ చేసి దాంట్లో ఒక మల్టీ డిసిప్లినరీ టీం పెట్టాము. అంటే ఆ టీంలో రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, ఫైర్ వాళ్ళు ఉంటారు, మున్సిపల్ వాళ్ళు ఉంటారు, హెల్త్ వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వాల్సిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ ఆ టీంలో ఉంటారు. వాళ్ళకి సెక్టర్కి ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఆ సెక్టర్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, టాయిలెట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, పిండ ప్రధానం కిట్స్ అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అవన్నీ వాళ్ళు చాలా క్లోజ్గా మానిటర్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సెంట్రల్ కంట్రోల్ ఓవరాల్ ఇన్ఛార్జ్గా ఒక ఐఏఎస్ ఆఫీసరు అండ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ప్రతి సెక్టర్కి కూడా ఉన్నారు. సో వాళ్ళందరి ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే చెప్పడం జరుగుతుంది. అవి మనం తిరిగి సాల్వ్ చేస్తున్నాం. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల యాత్రికులు తరలి వస్తున్నారు. పుష్కరాలలో నదీ స్నానంతో పాటు పిండ ప్రధానం మరో ప్రధాన అంశం. పితృదేవతలకు పిండం సమర్పించి వారికి సద్గతులు ప్రాప్తించాలని యాత్రికులు ప్రార్థించారు. పుష్కరాల తొలి రోజు యాత్రికుల తాకిడి సాధారణంగా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నదీ స్నానం ఆచరించారు. నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్కరాలలో పితృదేవతలకు తర్పణం చెల్లిస్తే వారికి సద్గతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. కృష్ణమ్మ తీరంలో ఘాట్ల వద్ద పిండ ప్రదానం చేసే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన పూజా సామాగ్రిని కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అర్చక స్వాములు ఆచారం ప్రకారం యాత్రికులకు తర్పణ కార్యక్రమాలను ఆచరింపచేశారు. పూజా కార్యక్రమాల అనంతరం పూజా వస్తువులను నదిలో వదలడం ద్వారా తర్పణ కార్యక్రమం పూర్తి అవుతుంది. నదీ స్నానం ఆచరించేందుకు వచ్చిన యాత్రికులు పిండ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పితృదేవులు యందు ఈ పుష్కర కాలం యందు గురుడు కన్యారాశిలో ప్రవేశించేటప్పుడు గురు మహారాజని పుష్కర దేవుల యందు పితృదేవ స్వరూపుడైన వాడు ఈ పుష్కరలో 12 రోజులు ఉంటాడు కనుక ఆ పుష్కర మహారాజుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్థానం ఆచరించి పిండప్రదానం చేస్తారో ఆ పితృదేవులు నరకరూపమును విమూర్తులై పుణ్యలోకం ప్రాప్తి కలుగుతుందని ఈ యొక్క భక్తుల నమ్మకము. దేవాదాయ శాఖ పనితీరుపై అర్చక స్వాములు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పుష్కరాలు ప్రారంభమైనప్పటికీ వారికి మంజూరు చేయాల్సిన గుర్తింపు కార్డులను ఎంతవరకు కేటాయించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్ స్టాండ్ సమీపంలోని దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద అర్చక స్వాములు ఆందోళన చేపట్టారు. పుష్కరాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అర్చక స్వాముల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఇప్పటి వరకు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది. అంతేకాక సంబంధిత అధికారులను కలిసేందుకు ప్రయత్నించిన వారికి కింది స్థాయి సిబ్బంది నుంచి నిరాకరణ ఎదురైంది. కనీసం ఎప్పటికీ కార్డులు మంజూరు కార్యక్రమం పూర్తవుతుందన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో అర్చకులు ఆందోళన చేశారు. ఇప్పటికే 2 రోజుల నుంచి సదరు కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామని, కార్డులు మంజూరు చేసేది లేనిది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాది విజయనగరం జిల్లా బల్జిపేట మండలం అంపవిల్ సార్. మేము పౌరత్వం గురించి ఐడెంటిటీ కార్డుల గురించి వచ్చాం. అదే ఇంతవరకు ఇంక ఇవ్వలేదు. సాయంత్రం అవద్దు, రేపు అవద్దు అంటాను. సాయంత్రం కానీ రేపు కానీ అంటాను సార్. మూడు రోజులు పెట్టి సార్. సుమారు మా జిల్లా వాళ్ళు 500 మంది ఉంటారు విజయనగరం జిల్లా. మాది మీ ఖమ్మం నుంచి వచ్చామండి. అయితే ఈ ప్రూఫ్స్ ఇవాళ ఇస్తే రేపు కానీ, రేపు వస్తాయి లేకపోతే రేపు సాయంత్రం వరకు వస్తాయి అంటే నమ్మకం లేదండి సార్. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, బాగా ఇబ్బంది పడిపోతున్నాం. అది వచ్చి కూడా 2 రోజులు అవుతుంది. మీది 2 గంటలు పడుతుంది, 3 గంటలు పట్టొచ్చని 2 రోజుల దాకా ఇదే పరిస్థితి. మాకు సౌకర్యం లేదు, చాలా ఇబ్బందులు. అయినా ఇప్పుడు కూడా అడిగితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నమ్మకం ఎంతవరకు చెప్పలేమయ్యా. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అనని కొద్దిగా చాలా రియాటిగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మాకు అనుకూలంగా మాత్రం ఏ పరిస్థితుల్లో జరుగుతుంది సార్. 500 మంది వస్తే 100 మందికి అంది, 400 మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ. పుష్కరాల ప్రారంభమైన తొలి రోజు ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ప్రభుత్వం హైరాణ పడింది. భక్తులు రాకపోవడానికి కారణాలను అన్వేషించింది. ఏర్పాట్లలో లోపాలను గుర్తించారు. మెరుగైన సౌకర్యాలను పెంచాలని, కొన్ని సడలింపులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సెలవు దినాల్లో భక్తులు పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు ప్రారంభమైన కొద్దిసేపు రాష్ట్ర వ్యాప్తంగా 170 ఘాట్లలో ఓ మోస్తరుగా జనం స్నానం ఆచరించారు. ఘాట్లు కిక్కిరిసిపోతాయని ఊహించినా ఆ మేరకు భక్తులు రాలేదు. భక్తులు రాకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాల్లో తొలి రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని భక్తులు రద్దీగా ఉంటారేమో అని రాలేదని వినికిడి. శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతంలో మహిళలు ఉన్నందున పుష్కర స్నానాలకు రాలేదంటున్నారు. ఇక శుక్రవారం నాడు పితృదేవతలకు పిండాలు పెట్టడం మంచిది కాదన్న భావనలో ఉండడం భక్తులు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. ఎండ తీవ్రత కూడా పుష్కర భక్తులపై ప్రభావం చూపింది. శని ఆదివారాలలో భక్తులు పెరుగుతారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని ఘాట్లు 10 గంటల నుండి 5 గంటల వరకు వెలగలబోయాయి. ఏ ఘాట్లు చూసినా సిబ్బంది తప్ప భక్తులు లేకపోవడం ప్రభుత్వానికి ఆలోచన రేకెత్తించింది. సీఎం పుష్కరాల రివ్యూ చేపట్టి జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ట్రాఫిక్ ఆంక్షల వలన రావడం లేదని భావించి కొంతమేరకు సడలించనున్నారు. ఇప్పుడు అవన్నీ సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విశ్వాసాలను కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. ప్రజల విశ్వాసాలని, ప్రజల నమ్మకాలని, ప్రజల మనోభావాలకు తగినటువంటి విధంగా పరిపాలన అందించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా అటన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చి అధికారులకు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నమ్మకాలని, విశ్వాసాలని ఈ ప్రభుత్వం కాపాడుతుంది. ఇది ముఖ్యంగా పుష్కర స్నానం అనేటువంటిది, పిండ ప్రదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో పుష్కర స్నానం ఆచరిస్తున్నారు, పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారు, పితృదేవతలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుకనే వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నిటికీ డైరెక్షన్ ఇచ్చారు. అధికారులు ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన పవిత్ర కృష్ణానది పుష్కరాలు. దుర్గా ఘాట్లో స్నానం ఆచరించి సంకల్పం చేసిన సీఎం చంద్రబాబు దంపతులు. పుష్కరాల తొలి రోజు తగ్గిన భక్తుల రాక హైరాణ పడ్డ పాలకులు. ఏర్పాట్లపై పునఃసమీక్షించిన సీఎం హోంమంత్రి. టెక్నాలజీతో పుష్కర పర్యవేక్షణ సాగిస్తున్న ప్రభుత్వం. అణువణువు కనిపించేలా కమాండ్ కంట్రోల్ రూమ్.
పిండ ప్రదానాలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదంటూ రోడ్డెక్కిన పురోహితులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.